పీఆర్సీ ముఖ్యాంశాలే ఇస్తాం నివేదిక సీల్ను తెరవలేదు సీఎం సమక్షంలోనే తీస్తాం సిఎస్ అలాగైతే నివేదికపై అవగాహన ఎలా ఉద్యోగ సంఘాల నేతల అభ్యంతరం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు పదకొండవ వేతన సవరణ సంఘం నివేదిక పూర్తి స్థాయిలో అందే అవకాశాలు కనిపించడం లేదు అందులోని ముఖ్యాంశాల పత్రాన్ని మాత్రమే అందజేస్తున్నట్లు తెలిసింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు వివరణ ఇచ్చినట్లు సమాచారం కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని టీఎన్జిఓల సంఘం ఉపాధ్యాయ సంఘాల నేతలు శనివారం సిఎస్ను కలిశారు టీఎన్జిఓల సంఘం అధ్యక్షుడు మామిల్ల రాజేందర్ టీఎస్యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య చావరవి ఎస్టియూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సదానంద్ గౌడ్ పర్వతరెడ్డి తదితరులు సిఎస్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పిఆర్సీ నివేదిక కాఫీల కోసం వినతి పత్రాలు ఇవ్వాలని ప్రయత్నించారు దీనిపై సీఎస్కు నేతలకు మధ్య చర్చ జరిగింది పిఆర్సీ నివేదిక ఇస్తేనే తాము పూర్తిగా అధ్యయనం చేసి అభిప్రాయాలు చెప్పడానికి వీలుంటుందని నేతలు వివరించారు సమావేశానికి రెండు మూడు రోజుల ముందుగానే పీఆర్సీ నివేదిక ఇవ్వాలని కోరారు కానీ నివేదిక సీల్ తీయలేదని పూర్తిస్థాయి నివేదిక ఇవ్వడం కుదరదని సీఎస్ చెప్పినట్టు తెలిసింది ఉద్యోగ సంఘాలతో నిర్వహించాల్సిన సమావేశ తేదీని ఇంకా ఖరారు చేయలేదని దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వివరించారు సీఎం కేసీఆర్ సమక్షంలోనే నివేదిక సీల్ విప్పుతామన్నారు ఇప్పటివరకు అయితే సమ్మరి షీట్ను ఇవ్వాలని నిర్ణయించామన్నారు దీనిపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి కేవలం సమ్మరి షీట్ ఇస్తే తమకు నివేదికపై పూర్తి అవగాహన ఎలా వస్తుందని సిఎస్ను అడిగాయి దీనిపై సోమవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది సీఎం కేసీఆర్ అందుబాటులో ఉంటే ఆయన వద్దకే సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ వెలనుంది ఈ నెల ఆరు ఏడు తేదీల్లో ఉద్యోగ సంఘాలతో కమిటీ భేటీ కావాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించిన సంగతి తెలిసిందే సీఎం సమక్షంలో నివేదిక సేల్ను ఓపెన్ చేస్తుండటంతో ఈ సమావేశ తేదీలు మార్పు ఉండవచ్చని తెలుస్తుంది ఉద్యోగ సంఘాలతో పాటు గుర్తింపు పొందిన అన్ని సంఘాల నేతలను సమావేశానికి పిలవాలని నేతలు కోరగా సీఎస్ సమ్మతించారు రాష్ట్రంలోని అన్ని శాఖల్లో అధికారులు ఉద్యోగుల పదోన్నతులను జనవరి నెలలోనే పూర్తి చేయాలని సిఎస్ ఆదేశించారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు ఇతర ఉన్నతాధికారుల మధ్య ఆయన కేక్ కట్ చేశారు సచివాలయం విభాగాధిపతులు జిల్లాల్లోని అన్ని కేడర్ల పదోన్నతులు ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడాలని ఐఏఎస్ ఐపీఎస్లను సూచించారు మరో మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగిండటంతో రాష్ట్ర ఆదాయాన్ని మరింత పెంచడానికి ఎక్సైజ్ వాణిజ్య పనుల శాఖ అధికారులు కృషి చేయాలని సూచించారు